स्वीट कॉर्न पायसम। सो इंग्रीडियंट्स చెప్పండి। పాలు, స్వీట్ కార్న్, షుగర్, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, నెయ్యి, కోవా। సూపర్ అండి। సో స్టార్ట్ చేద్దామా? yes స్టార్ట్ చేద్దాం। మళ్ళీ ఈ రోజు కూడా హ్యాపీగా ఫస్ట్ రెసిపీ స్వీట్ తో స్టార్ట్ చేయబోతున్నాను। ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ। ఎలాగా స్వీట్స్ అంటే చాలా ఇష్టం కదా? యా, రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటాం మేము। యా, అలా రెగ్యులర్ గా వాచ్ చేసే వాళ్ళందరికీ తెలుసండి నాకు స్వీట్స్ అంటే చాలా చాలా ఇష్టం అని। థాంక్యూ। ఇంకా నెక్స్ట్ పార్టిసిపెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కొత్త కొత్త స్వీట్స్ అన్ని నేర్చుకొని నాకు తినిపించండి వచ్చి ఇక్కడ। ఓకే, ఇప్పుడు హాట్ రెసిపీస్ ఏనా? స్వీట్స్ తినాలండి లైఫ్ లో। మన లైఫ్ స్వీట్ గా లేకపోయినా స్వీట్ గా స్వీట్ తిందాం। లెట్స్ బి హ్యాపీ అట్ దిస్ బై ఈటింగ్ సేమ్। నాకైతే స్వీట్స్ అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది। సో ఎనీవేస్ యా స్టార్ట్ చేద్దాం। ఏం చేయాలి ఫస్ట్? నెయ్యి వేసుకోవాలి। ఓకే, ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయాలి। ఓకే, సో దీంతో వేయించుకోండి డ్రై ఫ్రూట్స్ ని। సో సాయి విశాల్ నేమ్ అని పిలుస్తారు అందరు? సార్ విశాల్ సాయి నేమ్ అని పిలుస్తారు? విశాల్ అని పిలుస్తారా? సాయి అని పిలుస్తారు? వాళ్ళకి నిక్ నేమ్స్ ఉన్నాయి, చిన్ను అని పిలుస్తాం। అవునా? పెద్దోడు నిక్ నేమ్ ఏంటి? పెద్దోడు పేరు చెర్రీ। చెర్రీ, చెర్రీ చిన్ను? మా చిన్న చెల్లెలు పెట్టింది వాడి పేరు చెర్రీ అని। వాడు పుట్టక ముందే యాక్చువల్లీ వన్ నిక్ నేమ్, ఇంకా రియల్ నేమ్, రియల్ నేమ్ ఫిక్స్ అయిపోయాయి। సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే అయింది। ఆహా, బాబు పుడతాడు, బాబు పుడతాడు అని చెప్పారు। ఎట్లా పెద్దవా? చెర్రీ లాగానే ఉన్నాడు చెర్రీ? ఆ చిన్నప్పుడు చెర్రీలానే ఉండే, ఇప్పుడు కొంచెం పక్క అయిపోయింది। ఇందులో కిస్మిస్ అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నెయ్యిలో। ఓకే, సేమ్ వేగం ఇప్పుడు దాంట్లో ఆల్మండ్స్ ఉన్నాయి, జీడిపప్పు, అలాగే కిస్మిస్, జీడిపప్పు, కిస్మిస్, ఇంకా ఇవి వాటర్ మెలన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ కొంచెం వేగాలి। ఓకే, వేగిన తర్వాత ఫస్ట్ మనం ఇది స్వీట్ కార్న్ గ్రైండ్ చేసుకోవాలి। ఓకే, స్వీట్ కార్న్ గ్రైండ్ చేసుకోవాలి। ఓకే, సో ఈ పేస్ట్ యాడ్ చేసుకోవాలి। రా స్వీట్ కార్న్ కదా, బాయిల్ ఏం చేయలేదు? లేదు లేదు, రా దే। సో పేస్ట్ చేసుకున్న తర్వాత నీలో వేయించుకోవాలి। సో స్వీట్ కార్న్ పేస్ట్ లాగా అయిపోయింది। సో ఇప్పుడు ఇది డ్రై ఫ్రూట్స్ వేగాయి కదా, ఇందులో పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి। మళ్ళీ సెపరేట్ డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టి వేయించుకోవడం అవసరం। ఓకే, ఇందులో కొంచెం మిల్క్ వేసి వేసేద్దాం, ఏది కూడా వేస్ట్ చేయదు కదా। అంటే వెజిటబుల్స్ గానీ ఏమైనా థింగ్స్ వేస్ట్ చేయకూడదు అనే నేచర్ ఎక్కువ ఆడవాళ్ళకే ఉంటది కదండి, మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఏమంటారు? అంతే, ఏది ఎలా యూజ్ చేయాలి, ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, వేస్ట్ చేయొద్దు, అంతే। దీనికి రైస్ అయినా సరే, రోటీస్ అయినా సరే, ట్రూ, ఒకవేళ మిగిలిపోతే దాని ఇంకా వెరైటీస్ స్పెషల్ ఏం చేయాలని ఆలోచిస్తాం। ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద కొత్త కొత్త రెసిపీస్ అన్ని కూడా అలానే పుడుతుంటాయి అనిపిస్తుంది నాకైతే। ఏదైనా వేస్ట్ అయిపోతుంది అంటే బాధ అనిపిస్తుంది మనసుకి, అరే దీంతో ఏమైనా కొత్త రెసిపీ ట్రై చేద్దాం। ఇప్పుడు మనం స్వీట్ కార్న్ పాయసం చేసాం కదా, ఈ ప్లేస్ లో ఇంకా వేరే ఏవైనా ట్రై చేయొచ్చు మన ఓన్ రెసిపీస్ లాగా, సో అది మన నేమ్ పడిపోతుంది। సో ఇది మీ ఓన్ రెసిపీ ఎక్కడ నుంచి నేర్చుకున్నారా? నేర్చుకున్నాను, ఏదైనా కొత్త రెసిపీ అనుకోండి అంటే రెగ్యులర్ గా చేస్తుంటాను క్యారెట్. దీని పేరేమై ఉండేది? స్వాతి కార్న్ పాయసం? అలా ఏం లేదు, మీరే చెప్పారు, ఓన్ నేమ్ పెట్టేసుకుందాం రెసిపీస్ కనుక్కొని। స్వాతి కార్న్ పాయసం బాగుంది, కొద్దిసేపు వేయాలి, తర్వాత కొంచెం పంచదార వేసుకుందాం। ఓకే, ఓకే, మీరు షుగర్ ఎక్కువ తింటారా తక్కువ తింటారా? చాలా ఎక్కువ తింటారు అండి, ఇంత షుగర్, ఇంత స్వీట్ గా ఉన్నా? అవును, నిజంగానే స్వీట్ గా ఉన్నాను, ఎగ్జాక్ట్లీ, చాలా బాగుంది। నన్ను కలిసిన ప్రతి ఒక్కరు అదే చెప్తుంటారు, నేను చాలా స్వీట్ పర్సన్ అని, నా వే ఆఫ్ టాకింగ్, నేను షో ఏంటి టెలివిజన్ లో కన్నా రియల్ గా చాలా బాగున్నారు, క్యూట్ గా ఉన్నారు, క్యూట్ గా ఉన్నానా? నిజంగా థ్యాంక్ యూ। ఓకే, ఇప్పుడు మిల్క్ వేసుకోవాలి ఇందులో,
ఏంటండి మీ హాబీస్ ఏంటి ఏం చేస్తుంటారు ఖాళీ టైం లో ఖాళీ టైం లోనా అంటే ఇప్పుడు ఖాళీ టైం లో మ్యూజిక్ వింటుంటాను ఆహా ఇంకా పాడడం కూడా ఉంటారా పాడడం అంటే తక్కువ వినడం ఎక్కువ ఇప్పుడు ఏదైనా షోస్ ప్రోగ్రామ్స్ చూడడం అలాంటివి ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ అంటే బాగా ఇష్టం ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ ఇష్టం ఇంకా ఇప్పుడు మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా వాళ్ళకి ఏంటి ఇవి కార్టూన్ కార్టూన్వే కావాలి నేను ఇవే ఎక్కువ నా హాబీ అంటే చెప్పాలంటే ఈ టీవీ అభిరుచి చూడడం నైస్ అంతే ఇంట్లో పని కాగానే ఫస్ట్ 10:00 నుంచి ఇంకా మీరు ఫస్ట్ షో 11:00 or 10:00 వచ్చేది కదా ఇప్పుడు 3:00 అయ్యింది సో రెగ్యులర్ వాచ్ చేస్తాను థాంక్యూ అండి అన్ని షోస్ చూస్తాను అన్ని షోసా కానీ నచ్చి ఎక్కువ నచ్చింది అంటే డిష్ తయారు చేస్తాను ఇంట్లో ప్రిపేర్ చేస్తాను సో అలా మా షో చూసిన తర్వాత మీకు పరిచయం చేసిన రెసిపీస్ లో మీకు బాగా నచ్చిన డిష్ ఏంటి తయారు చేశారు నేనా నా మీరే గుర్తులేండి కానీ ఐ థింక్ అదే ఈ టీవీ అభిరుచి కంటిన్యూస్ గా వాచ్ చేయడం వల్ల ఐ థింక్ అన్ని షోస్ లో అన్ని రకాల రెసిపీస్ ట్రై చేస్తా అంటే ఇప్పుడు వేరే ఏదైనా మన ఓన్ రెసిపీ చేయాలన్నా కానీ అందులో ఇది కొన్ని ఐటమ్స్ వేరే చేంజ్ చేసి చేయొచ్చు అలా సో మిల్క్ యాడ్ చేసిన తర్వాత మనం ఇది ఎంతసేపు ఇలా కలుపుతూ ఉండాలి కొద్దిసేపు కొంచెం అది పచ్చిదే వేసాం కదా స్వీట్ కార్న్ ఓకే ఓకే సో పచ్చి వాసన పచ్చి వాసన పోయేంత దగ్గరికి వచ్చేసింది కదా కొంచెం యా ఉడికిపోయింది తర్వాత ఇలాచీ పౌడర్ వేద్దాము కోవా పాలకోవా స్వీట్ లో ఈ కోవా అంటే చాలా బాగుంటుంది యా నేను మొన్నే ఒక పార్టిసిపెంట్ ఒక డిష్ పర్చేజ్ చేసేటప్పుడు కోవా కూడా యాడ్ చేస్తే స్వీట్స్ ఇంకా బాగా టేస్టీగా ఉంటాయి నాకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఘీ అండ్ కోవా మేబీ మన చాయిస్ ఇది కోవా ఓకే అదే ఘీ ఇంకా స్పెషల్ కదా ఏదైనా బాగుంటుంది సో స్వీట్ కొంత జనరల్ గా మీరు ఇంట్లో ఏ టైప్ ఆఫ్ రెసిపీస్ చేస్తూ ఉంటారు ఎక్కువ అయితే ఫ్రైడ్ రైస్ కదా ఆ ఫ్రైడ్ రైస్ ఇంకా ఇది లేదంటే క్యాప్సికమ్ కార్న్ కలిపి కర్రీ చేయడం నేను ఫ్రై చేసారు ఇప్పుడు నేను ఫ్రై చేయండి చాలా బాగుంటుంది స్వీట్ కార్న్ క్యాప్సికమ్ స్వీట్ కార్న్ చాట్ బాగుంటది యా చాట్ యా చాట్ మసాలా వేస్ట్ చేస్తే బాగుంటది అండ్ కార్న్ లో కూడా యాక్చువల్లీ మంచి ఫైబర్ కంటెంట్ ఉంటది సో స్వీట్ కార్న్ తినడం వల్ల హెల్త్ కూడా యాక్చువల్లీ చాలా చాలా మంచిది మా అత్తమ్మ వాళ్ళు స్వీట్ కార్న్ ఏ పండిస్తారు ఓ రాగులు ఓకే బెబ్బర్లు స్వీట్ కార్న్ వర్షాకాలం పంటలు వాలే సూపర్ సో మీ ఇంటికి ఎప్పుడు స్టాక్ వస్తుంటది అన్నమాట ఆహా మేము ఇక్కడ ఉంటాం కదా వాళ్ళ ఊర్లో ఉంటారు అంత మేమేం యూస్ చేయమంట వాళ్ళు అక్కడ బెంగళూరులో ఉంటారు సో ఐ థింక్ యా స్వీట్ కార్న్ రాగులు ఇవన్నీ ఇంపార్టెంట్ అనుకుంటా సో అందరికీ తెలిసిన విషయమే ఉదయం రాగి జావ తాగాలి అని మనం అప్పుడు చాలా హెల్దీగా ఉంటామని బట్ యా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కానీ ఇది నేనే ఫాలో అవ్వను నేను కూడా ఇవాళ నుంచి ఫాలో అవ్వాలి అండ్ నేను ఇలా ఫాలో అవ్వట్లేదు కాబట్టి నేను ఎప్పుడైనా దోశ చేసుకునేటప్పుడు రాగి ఫ్లోర్ దోశ పిండిలు మిక్స్ చేసేసి ట్రై చేస్తా చపాతీ టైప్ కూడా చేసుకొని తినొచ్చు అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి సన్నంగా తురిమి వేసుకొని వేసుకోవచ్చు బాగుంటుంది వీట్ ఫ్లోర్ ది చేయొచ్చు రాగిది కూడా చేయొచ్చు అలాగే దిస్ ఐల్ ట్రై సారి ఓకే డిష్ షో చేసుకుందామా ష్యూర్ వేడివేడిగా స్వీట్ స్వీట్ గా స్వీట్ కార్న్ పాయసం రెడీ టెస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో తప్పకుండా స్వాతి గారు సో చూస్తున్నారు కదండి స్వాతి గారు తయారు చేసినటువంటి స్వీట్ కార్న్ పాయసం అండ్ వేడివేడిగా రెడీగా ఉంది నా చేతిలో నేనైతే ఇమీడియట్ గా టెస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉంది దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం స్వీట్ కార్న్ పాయసం తయారీ విధానానికి కావలసిన పదార్థాలు మొక్కజొన్న చక్కెర పాలు నెయ్యి ఇలాచీ పొడి డ్రై ఫ్రూట్స్ కోవా స్వీట్ కార్న్ పాయసం తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి తర్వాత స్వీట్ కార్న్ ని మిక్సీ జార్ లో వేసి మిక్సీ పట్టి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి స్వీట్ కార్న్ పేస్ట్ ని డ్రై ఫ్రూట్స్ కడాయిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే అందులో కొంచెం చక్కెర కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత పాలు కూడా యాడ్ చేసి కలుపుకోవాలి అలా దాన్ని ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి తర్వాత అందులో కోవా మరియు ఇలాచీ పొడి యాడ్ చేసుకోవాలి తర్వాత దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి అంతే స్వీట్ కార్న్ పాయసం రెడీ